భారత రాజ్యాంగ సృష్టికర్త, చిన్న రాష్ట్రాల అభివృద్ధికి పోరాడిన మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తుల విగ్రహాన్ని రాజధాని నగరంలో ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో పాటు నూతనంగా బీడీ కార్మికులకు పెన్షన్ మంజూరు చేసినందుకు గాను రామేంపేట మండలంలో ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ పంభాల జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ నర్సారెడ్డి, దళిత నాయకులు, రైతులు, మహిళా బీడీ కార్మికులు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సర్పంచ్ పంభాల జ్యోతి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ నర్సారెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. పిఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషకరమైందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంభాల జ్యోతి శ్రీనివాస్ తో పాటు రైతు సమన్వయ సమితి కన్వీనర్ నర్సారెడ్డి, బీడీ కార్మికులు, టిఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా చిన్న రాష్ట్రాల కోసం కృషి చేసి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 ఫీట్ల ఎత్తుగల విగ్రహాన్ని హైదరాబాదు నడిబొడ్డున ఏర్పాటు చేయడం మరియు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం వారికి ఎంతో రుణపడి ఉంటాం. ముఖ్యమైన మహత్తర కార్యక్రమాలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి, వారి తనయుడు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ